చూసారు కదండి, ఇలా పెట్టేశాను కదా. ఇప్పుడు ప్రెస్ దీంతో నేను దీన్ని హ్యాంగింగ్ ఎలా చేస్తాను అనేది చూద్దాం. ఇది చూసారు కదా, మనకి బయట నార్మల్గా 10 రూపీస్కి 20 రూపీస్కి బొంద దొరుకుతుంది కదండి, అది ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను అనేది. ఇది చూసారు కదండి, మనకి ఎంత లాంగ్ కావాలనేది అంత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం లాంగ్ కావాలి, నేను 2 నాట్స్ వేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక 1 నాట్ టేస్ట్ చూపిస్తాను ఎలా అనేది. నేను చూడండి ఇంత లాంగ్ తీసుకున్నాను, నా బాల్కనీలో సెట్ అయ్యేలాగా నేను ఇంత లాంగ్ తీసుకున్నాను. మనం మీకు ఎలా కావాలంటే మీరు అంత లాంగ్ తీసుకోవచ్చు. సో 3 లాంగ్స్ తీసుకుని కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దానికి కింద నాట్ వేస్తున్నాను, చూసారు కదా. ఈ రకంగా మనం నాట్ వేసుకుంటే సరిపోతుందండి. మరి పైన ఇంకోటి వేసుకోవాలి, ఈక్వల్గా లా తీసుకోవాలండి. లేదు అంటే మనకి లూజ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలా టైట్గా వేసుకోవాలి లాగేలాగా. ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగా మనం లోపల నుంచి లాగేసుకుంటే థ్రెడ్ సరిపోతుందండి. గట్టిగా నాట్ వేసేసుకోవాలి. నేను ఆ పైనది ఏమో హ్యాంగింగ్కి యూజ్ చేస్తాను, ఇంకో థ్రెడ్ టై చేసుకుని దీనికి ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో ఈ పాట్ పెట్టేసుకుని మూడు వైపులా ఈక్వల్గా మనం లాగేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పాట్ లాగా ఇది హ్యాంగింగ్ పాట్ అయిపోయింది. చూసారు కదా మన హ్యాంగింగ్ పాట్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. అది చూసారు కదా, ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఒకటి నాట్ చేశాను, సెకండ్ దానికి కూడా ఇంకోటి నాట్ పెట్టుకున్నాను అనమాట. సో ఒకే దానికి 2 మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఇలా నా మినీ గార్డెన్ ఉందని చెప్పాను కదండి బాల్కనీలో, సో ఈ ప్లేస్లో నేను ఇక్కడ హ్యాంగ్ చేశాను. చూసారా పైన అదే థ్రెడ్ నేను టై చేసేసాను. సో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అసలు ఊడిపోదు. మట్టి బరువు ఏది ఉన్నా కానీ ఆగుతుందండి. మీరు ఇలా ట్రై చేయండి, మన పాట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి సక్లెంట్ ప్లాంట్ రైస్ బుష్ అంటారు దీన్ని. దీని గురించి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. దీనికి ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. చూడండి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను కదా, ఇక్కడ సన్లైట్ పడుతుంది అండ్ ప్లస్ నేను మార్చుకోనక్కర్లేదు.